దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గురుకులాలను అభివృద్ధి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ సార్దే అన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించాలన్న లక్ష్యంతో విద్యారంగంలో సమూల మార్పులను తీసుకొస్తున్నట్లు చెప్పారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకులలో కస్తూర్బా గాంధీ జూనియర్ కాలేజీ నూతన భవనాన్ని ప్రారంభించారు మంత్రి సబితా. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ వాణిదేవి సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జరగండి సార్. రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో పాల్మాకులో ఉన్న కస్తూర్బా గురుకుల పాఠశాలకు సంబంధించి జూనియర్ కాలేజ్ సంబంధించిన బిల్డింగ్ ఇనాగరేషన్కి వచ్చిన గౌరవ శాసనసభ్యులు సోదరులు ప్రకాష్ గౌడ్ గారికి, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ అనితనాథ్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ గారు పెద్దలు వాణిదేవి గారికి, స్థానిక ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, స్థానిక సర్పంచ్ గారు, ఎంపీటీసీలు, స్థానిక నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత అన్ని రంగాలలో ఏ విధంగా అయితే ముందుకు పోతా ఉన్నామో విద్యారంగంలో కూడా సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.